రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు విలాసాగర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు హమాలీ కార్మికులకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వేసవికాలం కావడం వల్ల హమాలీ కార్మికులు రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎండలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి సేద తీరడానికి బీజేపీ నాయకులు ఏనుగుల కనకకి ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 20 రోజులకు పైగా అవుతుందని మండే ఎండలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వీరితో పాటు హమాలీ కార్మికులు కూడా ఉండడం వల్ల మజ్జిగ ప్యాకెట్లు అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి నాయకులు శంకర్ మెరుపుల గంగాధర్ నరసింహాచారి రాజు తదితరులు పాల్గొన్నారు. విలాసారు బోనిపల్లి మార్కెట్ వడ్ల కొనుగోలు కేంద్రంలో మరి 15 రోజుల నుంచి రైతులు కష్టపడి నేర్పుతున్నటువంటి రైతులు అదే విధంగా మొన్న వర్షాలు కూడా విపరీతంగా పడి కళ్ళాలు తడిసి కష్టపడుతున్నటువంటి రైతులకు మేము ఈరోజు బీజేపీ సంజయ్ అన్న గారి పిలుపు మేరకు మేము మరి ఏదైతే మెడల్ వీరు ప్రోగ్రామ్ అని విపరీతంగా రైతులకు వచ్చి కొంత నష్టం చేసింది చేతికొచ్చే ముందు ఇబ్బంది పాలు చేసింది. ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరానికి 5000 వరకు మందులు కొట్టి అలసిపోయారు. అదేవిధంగా ఇప్పుడు అమ్ముకుందామంటే కూడా తర్ర తర్ర అని చెప్పి దాంతో చాలా ఇబ్బంది జరుగుతుంది. అది ఆ రోగం ఏందో కానీ ఈ కరోనా కష్టపడి ఆయనతో ఎంబడి చేయించుకొని అదే రైతులకు సహకరించి కొనుగోలు కేంద్రం కూడా ఎన్నెంట చేసి ఒక లారే పంపుతాం రెండు లారే పంపుతాం అని గట్టి పెట్టకుండా విపరీతంగా ఎంబడి ఉండి దించిపిచ్చి వాళ్ళని గడ్డకెక్కియాలని మేము బీజేపీ పార్టీ తరఫున అదేవిధంగా మా బీజేపీ కార్యకర్తలు మా అధ్యక్షుడు గారు అందరం కలిసి ఎన్నంటుండి మేమందరం బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు వారి యొక్క సూచన మేరకు ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలోని విలాసాగర్ బోయినపల్లిలో మన జిల్లా బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య గారి ఆధ్వర్యంలో ఏనుగుల కనకయ్య గారు బీజేపీ ఆధ్వర్యంలో అటు చల్ల ప్యాకెట్లు రైతులకు ఇవ్వడం జరిగింది. రైతులకు అదేవిధంగా అమ్మాలీలకు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే చల్ల ప్యాకెట్లు ఎందుకు పంచామంటే గత 15 రోజుల నుండి కూడా రైతులు మీరు చెప్పారో అదేవిధంగా ప్రతి ఒక్క రైతుది గింజ గింజ కొనాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు చల్ల ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నా నేను, ఏంటంటే ఈ వీళ్ళు 15 రోజుల నుంచి రైతులు వచ్చి ఇక్కడ ఉంటే పడిగాపులు కాస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా కనీసం పూర్తిస్థాయిలో కూడా వడ్లు మేము బీజేపీ పక్షాన వారికి పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ వడ్లు ఇప్పటి వరకు కొనలేదు, 15 రోజుల నుంచి వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా కొనలేదు. కాకపోతే మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ కొన్న వడ్ల కూడా ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. కాబట్టి పక్ష ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఎవరైతే వడ్లు కొన్నారో మీరు రైతుల దగ్గర వాళ్ళ తక్షణమే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క డబ్బులు ఎన్ని ఉన్నాయో వాళ్ళ పూర్తి స్థాయిలో చెల్లించాలని తెలియజేస్తూ జై కిసాన్ జై జవాన్.